హలో అండి వెల్కమ్ టు ఆకాంక్ష మై తెలుగు ఛానల్ మీరు అందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు మా మమ్మీ చికెన్ కర్రీ చేస్తుంది అది ఎలా చేసిందో కూడా మీతో షేర్ చేస్తున్నాను అంతకంటే ముందు మేము ఈ లాక్డౌన్ పీరియడ్లో సిటీ నుంచి ఊరికి ఎలా వచ్చామో కూడా నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను చికెన్ కర్రీ కోసం ముందుగా గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నారు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నారు నెక్స్ట్ పసుపు కూడా వేసుకున్నారు అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నారు దాన్ని కూడా ఫ్రై చేసుకుంటున్నారు నెక్స్ట్ టమాటో ముక్కలు కూడా వేసుకుంటున్నారు టమాటో మరి ఎక్కువగా వేసుకోవట్లేదు ఒక రెండు వేసుకున్నారు ఒకసారి అంతా కలిపి మూత పెట్టుకున్నారు మూత పెట్టుకుని టమాటో కుక్క అయ్యేంత వరకు కుక్ చేసుకున్నారు నెక్స్ట్ చికెన్ కూడా వేసుకుంటున్నారు మమ్మీ చాలా అంటే చాలా టేస్టీగా చేస్తారండి ఈ కర్రీ చాలా బాగా నచ్చుతుంది నాకు చికెన్ వేసిన తర్వాత ఇలా ఒకసారి ముక్కల్ని బాగా కలిపేలాగా కుదిస్తున్నారు గరిటె పెట్టి తిప్పితే ముక్కలంతా కొంచెం స్మాష్ అయినట్లు ఉంటుందంట అందుకే ఇలా చేస్తున్నారు నెక్స్ట్ మూత పెట్టి మళ్ళీ కుక్ చేసుకుంటున్నారు ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు అలాగే కారం కూడా వేసుకుంటున్నారు ఇక్కడ లైటింగ్ అంత క్లారిటీగా లేదండి అందుకే కొంచెం డల్లుగా వస్తుంది ఏమనుకోకండి మళ్ళీ నెక్స్ట్ ఇలా చేస్తున్నారు కుదిస్తున్నారు మళ్ళీ ఒకసారి లైట్గా గరిటితో కూడా తిప్పుతున్నారు మళ్ళీ మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మళ్ళీ మగ్గించుకుంటున్నారు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకున్నారు ఇప్పుడు ఇందులో తగిన వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నారు ఇలా వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టుకుంటున్నారు దాదాపు వాటర్ అంతా ఇంకిపోయి ముక్క బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటున్నారు చూసారు కదా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది దాదాపు ముక్క కూడా ఉడికిపోయింది ఇది కొంచెం చీకట్లో ఉండటం వల్ల ఇలా కనిపించింది నేను ఒకసారి ఫ్లాషేసి చూపిస్తాను చూడండి చూసారు కదా చాలా అంటే చాలా బాగా కుక్ అయింది దాదాపు అంతా కర్రీ కుక్ అయిపోయింది మా మమ్మీ వాళ్ళు కొంచెం బాగా ఆయిల్ యూస్ చేస్తారండి అందుకే ఎక్కువ ఆయిల్ పైకి బాగా కనిపిస్తుంది నెక్స్ట్ ఇందులో ధనియాల పొడి కూడా వేసుకుంటున్నారు మసాలాస్ అంటే గరం మసాలా ఏం యూజ్ చేయట్లేదండి ఓన్లీ ధనియాల పొడే యూజ్ చేస్తున్నారు ఇంకా కర్రీ రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నాకైతే చాలా బాగా ఇష్టం అండి అసలు సిటీ నుంచి వచ్చిన తర్వాత నేనే అడిగి చేయించుకుందాం అనుకుంటున్నాను కానీ లక్కీగా మా మమ్మీ చేశారు చాలా బాగా నచ్చుతుంది నాకు మా అమ్మ చేసిన చికెన్ కర్రీ బాగా నచ్చుతుంది నేను చేసిన దానికంటే కూడా చాలా అంటే చాలా బాగుంది ఇంకా నెక్స్ట్ మా డాడీ పప్పాయిలు తీసుకొచ్చారండి ఇది మా ఊర్లో తోటలు ఉన్నాయి బొప్పాయి తోటలు తీసుకొచ్చారు ఇది ఒక్కొక్క కాయ అంటే ఈచ్ వన్ ట్వంటీ రూపీస్ అండి ఈ ఈ కాయని మా హస్బెండ్ సిటీలో అడిగితే ఒక్కొక్కటి హండ్రెడ్ రూపీస్ చెప్పారంట ఇక్కడైతే ఊర్లో ట్వంటీ రూపీస్కి వచ్చాయి ఒక ఫోర్ తీసుకొచ్చారండి ఒకటి కట్ చేశాను నీకు చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంది కొంచెం హైబ్రిడ్ కాయ కదా కొంచెం పర్వాలేదు బాగానే ఉంది చూడండి ఇంకా అంతేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్